గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక ఆర్సీ మిత్తలు వచ్చి స్టీల్ ప్లాంట్ పెడతామంటే వాళ్ళకి ఐరన్ ఓర్ ఎన్ఎండిసి నుంచి రావాల్సి వస్తే, వాళ్ళు మేము పెల్లెట్స్ తీస్తాం ఇక్కడ ఇస్తాం, వాళ్ళు ఏమి కన్సెషన్ అడగడం లేదు, ఓపెన్ మార్కెట్లోనే ఇస్తారు. ఓపెన్ మార్కెట్ ప్రకారం ఎవ్రీ టైం దే విల్ డిసైడ్ ది ప్రైస్, ప్రైస్ బట్టి అందరికి సప్లై చేస్తారు. వాళ్ళు అడిగింది ఏంటంటే మాకు పైప్ లైన్ ఉంది అక్కడ ఇమ్మనండి, మాకు రా మెటీరియల్ ఇస్తే మేము స్లర్రీ తెచ్చుకుంటాం, మాకు కాస్ట్ తగ్గుతుంది, రెండోది మాకు కంఫర్ట్ వస్తుంది, నేరుగా ప్లాంట్కి వస్తుంది అనేది వాళ్ళ ఐడియా. దానికోసం నేను అందరికీ ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎందుకు రిక్వెస్ట్ చేయాలి, కుమారస్వామికి ఇప్పుడు 3 సార్లు ఫోన్ చేశాను, అదే మరియు ఎన్ఎండిసి చైర్మన్కి ఫోన్ చేశాను. అంటే మేము ఏ విధంగా పర్సనల్గా ఫాలో అప్ చేస్తున్నామంటే వాళ్ళకు ఒక నమ్మకం, నీకు ఒక ఫోన్ కాల్, యూ టెలిఫోన్ టు మీ అని మేము చేస్తున్నాం. మీలో ఆ సీరియస్నెస్ రాకపోతే, మేము చెప్పిన తర్వాత మీరు ఒక చెవిలో ఈ ఒక చెవిలో వదిలిపెడితే, ఇట్ ఈస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్, అక్కడే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ టు గేర్ అప్. వన్స్ ఇదైతే, ఇప్పుడు ఉదాహరణకు విశాఖపట్నం మొన్న టీసీఎస్ 10,000 జాబ్స్ ఇస్తామని ముందుకు వచ్చారు, 10,000 కూడా ఎక్సీడ్ అవుతాయి. అది వచ్చినప్పుడు మీరు ప్రోయాక్టివ్గా వాళ్ళని ఎన్కాష్ చేసుకుంటే అక్కడ బెనిఫిట్ వస్తుంది మీకు. అదే సమయంలో ఇక్కడ ఐబీఎం లేకపోతే టీసీఎస్ ఐఐటి మెడ్రాస్ ముగ్గురు కలిసి క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం డీప్ టెక్నాలజీ పోవాలని, దే ఆర్ కమింగ్ విత్ ఇన్వెస్ట్మెంట్ దేర్ సిఆర్డిఏ, ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు బి ప్రోయాక్టివ్. నేను ఒకరిని కాదు, ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ రీఓరియంటేషన్ వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇది నాకేం సంబంధం, ఎవరు వస్తే నాకేంటి, నేను కలెక్టర్ని లేకపోతే సెక్రటరీని నేను మంత్రిని అందరు నా దగ్గర రావాలి అంటే మీకంటే బెటర్గా ఉండాలి దగ్గరికి వెళ్తారు. ఇట్ ఈస్ ఎ కాంపిటేటివ్ వరల్డ్. కాంపిటేటివ్ వరల్డ్లో ఎప్పుడు కూడా ఒకప్పుడు మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్కి రావాలంటే భయపడేవాళ్ళు. దేనికి? ఆస్తులు సెటిల్మెంట్లు అయినాయి, పోర్ట్లు సెటిల్మెంట్ అయినాయి, ఇండస్ట్రీస్ని చేంజ్ చేశారు. ఏంటి నెపం ఏంటి? పొలిటికల్గా కావాలని వెనుకబడి వాళ్ళందరినీ చేంజ్ చేస్తే ఈ రాష్ట్రంలో పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళారు, పోతూ పోతూ కామెంట్ చేసి వెళ్ళారు. ఇంకా సత్యన ఆంధ్రప్రదేశ్గా రాము అని చెప్పేసి వెళ్ళారు. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్, దట్ ఈస్ ది క్రెడిబిలిటీ వీ హ్యావ్ లాస్ట్. అది రీబిల్డ్ చేయాలంటే మీ అందరిలో ఒక పాజిటివ్గా మళ్ళీ వస్తే తప్ప, కొన్ని కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అక్కడక్కడ. నేను మేము మీరు అన్ని బాగా మాట్లాడుతున్నారు సార్, మీరు చెప్తున్నారు మీ వాళ్ళు లెక్క పెట్టుకోవడం లేదు, దట్ యాటిట్యూడ్ హ్యాస్ టు గో. లేకపోతే 6 నెలలు మేము బిజీగా ఉన్నాం, ఇప్పుడు ఇవ్వం తర్వాత చూద్దాంలే. మనం ఏంటంటే ప్రతి ఒక్కరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఐఎమ్ టాకింగ్ రిపీటెడ్లీ, రీజన్ ఈజ్ వెరీ క్లియర్. ఎంత తొందరగా వాళ్ళు గ్రౌండ్ చేస్తే ఒక్కసారి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ 6 నెలలు సంవత్సరం కానీ లేట్ అయితే ఓవర్ రన్స్ అన్నీ కలిపి ఆ ప్రాజెక్టే వైబిలిటీ ఉండదు. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఒక ఎన్విరాన్మెంట్లు కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ అలాట్మెంట్ కావచ్చు, లేకపోతే మీరు ఇండస్ట్రీ క్లియరెన్స్ కావచ్చు, ఏదైనా కానీ. అదే మరికి 14 డిపార్ట్మెంట్లు ఇచ్చాను ఇక్కడ. ఈ 14 డిపార్ట్మెంట్లు కూడా మీరు చూస్తే అనిమల్ హస్బెండరీ, సిఆర్డిఏ, ఈడిబి, ఫుడ్ ప్రాసెసింగ్, హైయర్ ఎడ్యుకేషన్, హౌసింగ్, ఐఎండ్ఐ, ఐటీఈసి, ఎంఏయుడి, మైనింగ్, నెట్ క్యాప్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, స్కిల్ డెవలప్మెంట్, టూరిజం. దిస్ ఆర్ ఆల్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ జాబ్స్. దీన్ని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసి ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తే జాబ్స్ వస్తాయి. మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా, అన్నీ ఇచ్చినా మనం ఎగ్జిక్యూషన్ ఇస్ ఇంపార్టెంట్. అందుకే ఇది అవుతానే నెక్స్ట్ సబ్జెక్ట్ అయిన తర్వాత నేను టూరిజం కూడా తీసుకోవాలని. టూరిజం ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్.